నువ్వు చదవాలి, చదువుకో. అంటే నిజంగానే కాదు, అది చూడకుండా హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి గల 8 రహదారులలో 8 గుట్ల గల రహదారులు ఈ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మిగతా వాటితో కంపారిజన్ చేస్తే పురోగతిలో వెనుకబడి ఉన్న ప్రాంతం అని గుర్తించింది. ఇది రంగాపురంలో సమావేశమైన అఖిలపక్షం 9 సంవత్సరాలు ఇక్కడ ఏమేమి కావాలి జరగాల్సి ఏంటి అన్నప్పుడు సమావేశం గుర్తించి వాటితో పాటు పోరాటం హాస్పిటల్ లక్షణాన్ని ఎదుర్కొంటారని దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని పోరాటం. తర్వాత సిసిఎంబికి ఇది 11 ప్రణాళికలు శాంక్షన్ చేసి ఈ ప్రాంతంలో పెడతా ఉందంటే ఇప్పటి వరకు జనసేకరణలో పెరుగుతున్న జాప్యం వల్ల అది 12 ప్రణాళిక వచ్చింది. ఇక్కడ 1200 కోట్లు శాంక్షన్ చేస్తే ప్రణాళిక ప్లానింగ్ కమిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్ అప్రూవ్ చేసిన నిధులకి ఇప్పుడు ఆ డైరెక్టర్ జనరల్ 80 కోట్లు ఆయన సొంత ప్రాంతానికి దారితీస్తున్నట్టు మరి అవి క్రమేపీ ఏంటంటే ఇతర ప్రాంతాల కంటే ప్రమాదం ఉంది పెద్ద ప్రాజెక్టు ప్రాణహిత చేరదో ఈ ప్రాంతంలో ఉండే చెడు చెరువు చెరువుల వరంగల్ నల్గొండ చన్నమండ మల్లాపురం గాడిగుంటాయి రాయరావుపేట తర్వాత రంగారెడ్డి డిస్టిక్లో షామీర్పేట ఇంద్రాయపట్నం హైదరాబాద్ చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేయాలని వాటి చోటి మాకు సాగునీరు ఏమని అడగలేదు. వాటి మీద సాగునీరు అవి 20 రోజులు కనుక ఓవర్ఫ్లో అయితే అవి నింపి 20 రోజులు ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయితే ఆ నీటితోటి అన్ని వాగులు ఉన్నాయి, ప్రతి చెరువుకు వాగు ఉన్నది, ఆ వాగులన్నీ పెరిగినలు అయితే జీవనదులుగా మారుతాయి. జీవనదులు కాదు, జీవ వాగులుగా మారుతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఇమీడియట్గా ఏంటంటే తాగే నీటి సమస్య పరిష్కారం అవుతుంది. వాటితో పాటు చిన్న చిన్న కుంటలు చెర్రన్నీ నిండుతాయి. ఆ విధంగా ఉంటుందని ఎప్పటి నుంచి ఒక పోరాటం చేస్తూ ఉంటే 3 సంవత్సరాల క్రితం ఇక్కడ మా దగ్గర బీబీనగర్ భువనగిరిలో మీటింగ్ పెట్టారు, పబ్లిక్ హియరింగ్ అని పెట్టారు. ఆ పబ్లిక్ హియరింగ్ నాడు షామీర్పేట ఇబ్రాహింపట్నం హైదరాబాద్ చెరువులు పెడుతున్నాము అని చెప్పారు. నేను ఆ సమావేశంలో నేను అప్పుడు నేను కూడా నేను అయ్యా ఇవి పెడుతున్నారు కానీ గన్నమాలు ఎందుకు పెడతలేరు, మల్లాపురం ఎందుకు పెడతలేరు, శనిగరం ఎందుకు పెడతలేరు, ఇవన్నీ ఆంధ్ర వేరే కదా, మానేరు కిందనే ఉన్నాయి కదా అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత తీరా చూస్తే ఏంటంటే మళ్ళా ఆ వర్క్ కమెంట్స్ గ్రౌండ్ అయ్యే స్థానానికి వచ్చే వరకు షామీర్పేట తీసేసారు, ఇబ్రాహీంపట్నం తీసేసారు, హైదరాబాద్ తీసేసారు, అన్నీ తీసేసారు. మేము ఈ విధంగా మేము అడుగుతున్నది 7 చెర్రకు కలిపి కావాల్సిన నీళ్ళు ఏంటంటే 5 టీఎంసీలో వాటర్ మాత్రమే, 5 టీఎంసీలో 20 రోజులు ఓపెన్ పెట్టండి. అయితే దాదాపు కొన్ని లక్షలాది మందికి జనాలకి ఉపాధి కలుగుతుంది, తాగే నీళ్ళు దొరుకుతాయి, సాగునీరు దొరుకుతుంది, ఈ ప్రాంతంలో చెట్టు చేమ కూడా బతికే అవకాశం ఉంటుంది అని చెప్పి దానికోసం అని అడుగుతుంటే పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దానికి నేను అనేక మందికి ఇప్పటికీ సంవత్సరాల తరబడి నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అన్ని సమస్యల మీద. అదేవిధంగా మా దగ్గర మూసీ నది ఉన్నది, మూసీ నది మీద ఎందుకంటే నుంచి 24 కత్వలు ఉన్నాయి, వాటి కింద ఉండే కాలువలను మాడునై చేస్తే ఇంకా ఒక 2 లక్షల ఎకరాలకు 2 లక్షల 5 చిల్కి ఎకరాలకు వితిన్ 1 ఇయర్ లోపల సాగులోకి తెచ్చే అవకాశం ఉంది. దానికి ఏదైనా ఒక సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లనే రైల్వే వ్యాగన్స్ ఫ్యాక్టరీ గత సంవత్సరం కాజీపేట పెడతామన్నారు, గత 2 సంవత్సరాలు అది ఇటుపోయి కాజీపేట అన్నారు, కాజీపేట ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కాలేదు అని. ఇప్పుడు దాన్ని కర్నూలుకు తీసుకుపోయిందని మేము అందరం భావిస్తూ ఉన్నాం. కొందరు పెద్దలేం కాదు కాదు అది కొత్తది పోయింది ఇక్కడనే ఉంటున్నారు. నాకు రైల్వే బడ్జెట్ యొక్క పింక్ బుక్ దొరకలేదు, దాన్ని పింక్ బుక్ అంటారు వాళ్ళు. దాంట్లో అన్ని కార్యక్రమాలు ఉంటాయి, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరాన్ని దొరక ఈ సంవత్సరం దాంట్లో ఇంకా రాకుండా పోయిన సంవత్సరం చూసినాక అది పోయిందా లేదా అన్నది నేర్చాలి. కానీ దాంట్లో ఏంటంటే
ప్రాజెక్టులు వస్తే 6,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నది. ఆ ఇంతమంది ఉద్యోగాలు దొరికే పరిశ్రమను ఊడగొట్టుకుంటే ఎట్లా అన్నది మరొక భాగం. ఇప్పుడు ఏదో రిఫ్రెష్మెంట్ కోర్స్ అంటారు. రిఫ్రెష్మెంట్ కోర్స్ అంటే ఉన్నోళ్లకు అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకే మళ్ళీ మోడర్న్ ఆధునిక రంగం మీద వాటి మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. మరి దాంతో ఈ ప్రాంతంలో బెనిఫిట్ అయ్యేది ఏమిటి? అందుకోసం దాన్ని కూడా ఇక్కడనే ఇక్కడన్నా తెలంగాణ ప్రాంతంలో మీకు మహబూబ్నగర్ మొదలు పెడితే కర్నూలు దాకా డోర్ రకాల దాకా ఎక్కడన్నా పెట్టమని అడుగుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ నేషనల్ హైవే మీద విచిత్రం ఏంటంటే మొత్తం అన్నోజిగూడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా రాగిరి దాకా ఉన్నారు వచ్చేది. ప్రతి ఊర్లో ప్రతి దగ్గర ఇండ్ల కంపెన్సేషన్ ఇచ్చారు, సరళ కంపెన్సేషన్ ఇచ్చారు. ఈ రంగాపురంలో మాత్రం 10 మంది దళితులు వాళ్ళంతా అర్జెంట్ వాళ్లకు వాళ్ళ ఇండ్లు కూలగొట్టి ఇయాలటి వరకు వాళ్ళకి స్థలం ఇస్తామన్నారు. స్థలం లేదు, స్ట్రక్చరల్ కంపెన్సేషన్ కూడా లేదు. ఏమంటే ఇది భూదాన భూమి. భూదాన భూమి అయితే ఇప్పుడు గ్రామకండ భూమి కూడా ఏడా యాక్ట్ లేదు, అయినా ఇప్పుడు యాక్ట్ అమెండ్మెంట్ చేస్తున్నారు. మరి భూదాన భూమి అయితే ఇండ్లు మీరు కట్టుకున్న ఇండ్లు ఎప్పుడు 80లో కట్టుకున్న ఇండ్లు అంటే దాదాపు 23 ఏళ్ళు 80, 90, 30, 30 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు. వాళ్ళు అప్పటి నుంచి ఆడ జీవనాధారం చేసుకుంటే వాళ్ళకి ఏమీ లేదు. కనీసం మొన్న వాళ్ళ దాంట్లో ఒకరు చనిపోతే, ఒక పెద్ద మనిషి చనిపోతే ఇంట్లో గ్రామాలలో లేదంటే ఇంకోరింటి శవాన్ని తీసుకురానియ్యారు కదా. అందుకోసం అని రోడ్డు మీదనే పండబెట్టి ఆడనే కర్మకాండ చేసి తీసుకుపోయి దానం చేయాల్సిన దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి ఆ చిన్న చిన్న వాళ్ళకు ఆ 10 మందికి దళితులకు ఎందుకు ఇయ్యరు అన్నది మాది ఒక డిమాండ్. అదేవిధంగా ఈ నిమ్స్ హాస్పిటల్ తీసుకున్న 160 ఎకరాలు 35 ఎకరాలు 40 ఎకరాలు రైతులను తీసుకున్నాం. రైతులలో ఇద్దరు దళితులు కూడా ఉన్నారు. వాళ్ళ బావులు కూడా ఉండరు, 2 బావులు ఉండే వాటికి మేము కసరైనా కంపెన్సేషన్ ఇస్తామని తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు అది 5 ఏళ్ళు గడిచిపోయింది, 6 ఏళ్ళే నడుస్తున్నది. ఇప్పటికీ దానికి అతీగతి లేదు. ఏమంటే కోర్టుల కేసు అంటే కోర్టుల కేసు ఉంటే రంగారావు ఈ నార్నే ఎస్టేట్ రంగారావుకు వర్సెస్ భూదాన్ రోడ్డు కోర్టుల కేసు నడుస్తుంది. ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలన్నది. కానీ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమే కదా. వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిని మీరు అక్వైర్ చేసినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం డైరెక్ట్ అందియాలి కదా. మరి అట్లాసరి చట్టపరమైన లోపాలు ఉంటే కూడా ఇది చేయాలి కదా. మేము ఇవాళ ఒక్కరోజే ఏదో చెప్తలేము. ఇది గత 4-5 ఏళ్ళ నుంచి వీటి మీద అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చినాం, సబ్ కలెక్టర్లకు ఇచ్చినాం, ఆర్డీఓలకు ఇచ్చినాం, అందరికీ మీద మంత్రులకు ఇచ్చినాం, మంత్రులు పర్సనల్గా కలిసినాం, ముఖ్యమంత్రి కలిసి అందరినీ కలిసి చిట్ట చివరగా ఇక నాకు ఏమీ లాభం లేదు అని చెప్పి ఏదైనా చేయగలిగితే నేను ఉన్నది చేయాలి. నాకున్న స్తోమత బట్టి నాకేం ఆర్గనైజేషన్స్ ఏం లేవు. నేను మందిని మొబిలైజ్ చేసే పరిస్థితి రాదు. కనుక ప్రజలలో చైతన్యం కలిగించాలి. ఆ చైతన్యం కలిగిస్తే ప్రజలే ఇక్కడ ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈడ ఒక్కసారి ఎక్కడన్నా నిప్పుర పట్టుకున్నది అంటే అది ఎంత ఫేరప్ అవుతుందో మీరే చూస్తారు. దీన్ని ఫేరప్ చేసి దీన్ని అగ్గి చేయాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ ప్రజలు ఆ విధంగా చైతన్యవంతులు అయితే ప్రభుత్వానికి సంకటంలో పడే పరిస్థితి వస్తుంది. కనుక ఎవడే వాళ్ళు స్పందించాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. చాలామంది మిత్రులు పెద్దలు విరమించాలని ఆరోగ్యం ముఖ్యం. నా ఆరోగ్యం ముఖ్యమే, నా ఆరోగ్యం ముఖ్యమని నేను అంటలేను. కానీ నా ఆరోగ్యానికి వచ్చిన దోహా ఏం లేదు. నేను ఎన్ని రోజులైనా కూర్చుంటే మీరు నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన 12 అంశాలు ఉన్నాయి. 12 అంశాల మీద ఇది అసాధ్యం అయితే అసాధ్యమని రాసి నీది గొంతెమ్మ కోరిక అని రాసి నేను అట్ట కూడా దాటలేను. కానీ సాధ్యము అని అనుకున్నప్పుడు అది ఏ విధంగా అమలు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ నాకు రావాలి. ఎందుకంటే నేను శాశ్వతం కాదు. నేను పోయినా ఆ కాగితం ఉంటే రేపటి జనరేషన్ దానికోసమని పోరాటం చేస్తుంది, రేపు జనరేషన్ పోరాటం చేసి సాధించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఆ విధమైన హామీ వచ్చేంత వరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా దగ్గర ప్రజల చైతన్యం. ఇప్పుడు మహిళలంతా వచ్చారు. వీళ్ళు వెనకటి నుంచి కూడా మహిళా సంఘాలు పెట్టుకొని పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఇంతమంది వచ్చారు. ఇవాళ స్కూల్ పిల్లలు వచ్చారు. ఇక్కడ దుకాణాన్ని పనిచేసి దుకాణకులు అందరూ వాళ్ళు ర్యాలీకి వచ్చారు. తర్వాత భువనగిరి నుంచి బీసీ సంఘం వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ నుంచి కొండలక్ష్మణ బాబుజీ బీసీ వెల్ఫేర్ నుంచి వాళ్ళు ఎవరో వచ్చారు.
ఇప్పుడు మన మట్టి మనిషి పాండరంగారావు గారు వచ్చారు తెలంగాణ ఆజాద్ ఫోర్స్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కూర్చున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా సేపు సంగీత టీఆర్ఎస్ వాళ్ళు అక్కడక్కడ రాజపేట కార్యక్రమాలు కూడా ఇవన్నీ ఏంటంటే విస్తృతం కాకముందుకే ప్రభుత్వం కన్నదేసి ఇవన్నీ సమంజసమైనవి. ఇవాళ సమంజసం కాదండి, రాసి పంపమన్నట్టు ఇది నువ్వు అడుగుతున్న కోరిక కొంతేమో కోరిక మేము చేయము అని అంటే నాకు అట్లయినా నేను ఒప్పుకుంటాను. నువ్వు అడుగుతున్నది అసమంజసమైన కోరిక అని అంటే నేను అంతా కూడా ఒప్పుకుంటాను. సిద్ధంగా అదైనా చేయమనండి, యువతాన్ని వచ్చిందంటే కొంతేమో కోరిక చేయము చేయలేము అని అంటే ఒప్పుకుంటాను. కాదు అది సమంజసమైన కోరిక అని అనుకున్నప్పుడే మీరు మాకు నిర్దిష్టమైన ప్రణాళిక రూపమైన హామీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఏ విషయం వచ్చినా భూసేకరణ కావాలి. ఇప్పుడు ఇక్కడ సీసీఎంబి భూసేకరణ కావాలి. దాన్ని సంవత్సరాల తరబడి పొడిగిస్తూ ఉన్నాం. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తే 2 సంవత్సరాల నుంచి ఆ పెండింగ్లో పెట్టి ఇంకా అక్విజిషన్ అవుతున్నాం. ఏంటంటే అది దేవాలయ భూమి అట, దేవాలయ భూమి అయితే ఇంకో దగ్గర జాగ్రత్త. అది ఈ విధంగా ఏదో ఒక టెక్నిక్ అది పెట్టి ఇక్కడ ఆపుతూ ఉన్నారు. కనుక ఈ ప్రాంతంలో కూడా కనీస ఉద్యోగ అవకాశాలు, కనీస వసతులు, తర్వాత జీవించే అవకాశం కావాలనే కోరుతున్నాం మేము. అంతకంటే ఎక్కువ మేమేదో మా ప్రాంత ప్రజలందరూ విమానాలలో తిరగాలి, లేకుంటే బూత్ బంగ్లాలలో ఉండాలని కనుక దయచేసి నేను ఇప్పుడు మీ ద్వారా ప్రభుత్వానికి కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ప్రజలను కొద్దిగానే కోరిన బీబీనగర్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు శాంతియుతంగా ఉండాలి, ఎలాంటి అలజడులు చేయొద్దు. వాళ్ళు ఏదో రాస్తా రూపలు ఏమి చేస్తామంటే అట్లా అసలు ఏమవుతుంది కానీ ఏంటి నడుస్తుంది, మంచి క్లియర్అప్ వస్తుంది. క్లియర్అప్ వచ్చినాక మనం అది చేద్దాం, అది ఎవరు చెప్పినా ఆగేది కాదు అని చెప్పి చెప్పటం జరిగింది. కనుక ఈ సమస్యల సాధన కోసం నా ఆరోగ్యానికి ఏ పర్వాలేదు. చాలామంది వ్యక్తులు మీరంతా ఫోన్ చేసి మీ ఆరోగ్యం మాకు ముఖ్యం కదా, మీరు మాకు ముఖ్యం కదా, ముఖ్యమే నేను అందరికీ ముఖ్యమే, అందరికీ కావాల్సిన వాడిని. కనుక నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సి చెప్పండి. ఇంట్లో ముందే ఇప్పుడు మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం దృష్ట్యా విరమించాలి, నా ఆరోగ్యం దృష్ట్యా విరమింపజేయాలి అన్నది ఒక డిమాండ్ కిందకి వస్తే కష్టం. విరమింపజేసుడు నాకు ఇవ్వరక్కర్లేదు, అన్ని కాగితాలు రాసి ఏ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీతో నాకు పంపించిన ఈ కాగితాలు అయ్యాయి లెటర్లు అని అంటే అది చూసి నలుగురితో చర్చించి నేను విత్డ్రా చేసుకున్నాను. దానికి నాకు నాయకులే రావాలి, మంత్రులే రావాలి, లేకపోతే జిల్లా కలెక్టరే రావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.